వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విశాఖ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు వెల్లూరు చక్రవర్తి అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చూసి వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు అన్ని తీరుస్తామని అంటున్నాం. చక్రవర్తితో మా విశాఖ రిపోర్టర్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏదైతే పాదయాత్ర చేపట్టారో పాదయాత్ర సంబంధించి జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు వెల్లూరు చక్రవర్తి మనతో పాటు ఉన్నారో. సార్ చక్రవర్తి గారు చెప్పండి, నారా లోకేష్ ఏదైతే పాదయాత్ర చేపట్టారో ఏ విధంగా కొనసాగుతుందండి? గత నెల 27వ తారీఖు నుంచి నారా లోకేష్ గారు యువగలం అన్న పేరుతో పాదయాత్ర చేస్తూ ఉంటే మరి ఎక్కడికి వెళ్ళినా అత్యంత రెస్పాండింగ్ ప్రజలు ఎంత రెస్పాన్స్ అవుతున్నారంటే మీరు అందరూ కూడా టీవీలో నాటిలో చూస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క రెస్పాన్స్ ప్రజల తాలూకా యోగక్షేమాలు అంటే ఈ గత పరిపాలన ఎలాగుంది, అలాగే ఈ పరిపాలనలో మీరు పడుతున్న ఏవైతే మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ, ఆ పనుల గురించి ఆయన అడిగి తెలుసుకుంటే జనాలందరూ కూడా బాబు గత ప్రభుత్వంలో మీ నాన్నగారు ఏదైతే పరిపాలన చేశారో ఆ పరిపాలన అంతా చాలా సస్యశ్యామలంగా చాలా బాగా సాగింది బాబు, మరి ఈ దుర్మార్గుడు పరిపాలనలో మరి మేము అందరం కూడా అడుక్కు తినే రోజులు దగ్గరలో పడిపోతున్నాయని చెప్పి చాలా బాధపడుతున్నాం. మరి సమయానుకూలంగా మరి ఆ రోజు మేము తప్పు అయితే చేసామని చెప్పేసి ప్రజలు మా లోకేష్ బాబు గారికి చెప్పడం జరుగుతుంది. అందులో యువగలం పేరుతో చేసిన ప్రోగ్రాం అతను సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నారు. ఈరోజు 1వ తారీఖు ఇప్పటికి 6 రోజులు ప్రోగ్రాం అవుతూ ఉంది. కానీ ఎప్పుడైతే యువగలం పేరుతో మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారో వైసీపీ గుండెల్లో మరి దడలు పడుతున్నాయి. ఎందుకంటే ఇంత జనాలు ఆయనకి రారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఒక సినిమా యాక్టర్ కన్నా మాసు లీడర్స్ ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ సినిమా యాక్టర్లు మన అందరూ తెలుసు, పేర్లు ఎత్తకూడదు, వాళ్ళకి ఎలాగ వస్తున్నారో వాళ్ళకన్నా భారీ ఎత్తున జనాలు వచ్చి మరి ఆధారం చూస్తుంటే రేపు 2024లో 175కి 175 సీట్లు గ్యారంటీగా కైవసం చేసుకుంటామని మరి ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. మరి చూస్తున్నాం అతను యాత్ర చేస్తుంటే కొంతమంది దుండగులు మరి ఏ పార్టీ వాళ్ళో మాకు అనవసరం, వాళ్ళు రాళ్ళుతో కొట్టడం అంటే ఆ యాత్రని భ్రష్టు పట్టించాలి, అంటే వెనక్కి వెళ్ళిపోవాలి భయం పెట్టి. మేము ఇటువంటి కానీ చేస్తే మేము ఎటువంటి వాళ్ళం అంటే వాళ్ళకన్నా చాలా మున్నా కొడుకులం, ముందుకెళ్తాం. ప్రతి చిన్నదానికి పోలీసులు కేసు పెడుతున్నారు. మరి మీరు చూడలేదా, పక్కా రాయితో నాడు కొట్టడం, లోకేష్ బాబు గారిని కొట్టడం మీరు చూస్తున్నారు. లోకేష్ గారు కూడా నేను ఖండించారు, వాళ్ళ మీద కేసులు పెట్టమంటే వాళ్ళు పట్టుకున్న కేసులు పెట్టలేదు, ఫ్రీగా వదిలేశారు. ఏటీ పోలీస్ వ్యవస్థ అసలు ఏటీ పరిపాలన అన్నది మాకే అర్థం కావట్లేదు. చెప్పండి, ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించారో అదే రోజు తారక రత్న గారు ఆపస్మారతకు వెళ్ళిన పరిస్థితి చూసింది. అయితే ఒక ఐరన్ లెగ్గగా కొంతమంది టీడీపీ మనం ఎవరైతే మంత్రి రోజా కానీ చాలామంది కూడా లోకేష్ గారిని ఆయన లెక్క కొంచెం మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన రికవరీ అవుతున్న అసలు దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఏదైతే మా నందమూరి వారసుడు తారక రత్నాకర్ సినిమా యాక్టరు, ఆయన ఇప్పుడు దాకా ఇటువంటి పాదయాత్రలు కానీ ఎన్నిట్లో కూడా ఏట్లో పర్యటించలేదు. ఆయన ఎప్పుడు ఏసీ రూముల్లో ఉండి ఒక కారులో ఏసీలోకి వెళ్ళడం, ఒక షూటింగ్ ప్లేస్లోకి వెళ్తే అది ఒక ఏసీ రూమ్లోనో లేకపోతే చిన్న షార్ట్ చేస్తే ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు ఉండడం వల్ల ఆయన ఎండ దెబ్బకి తట్టుకోలేక అతను ఒత్తిడికి లోనేవి, ఆ ఎండకి అతనికి ఇంతవరకే మూమెంట్ ఉన్న ఆయన తెలుసుకోలేకపోవడం వల్ల ఏదో అపస్మార స్థితిలో పడిపోయిన వెంటనే మా బాలయ్య బాబు తీసుకొని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం, వెంటనే ఆయన రికవర్ అవడం. ఇప్పుడు ఆయన రికవర్ అవుతున్నారు. కానీ వైసీపీ నాయకులు ఈ యాత్రను ఎలా జరగొట్టాలి? మరి మనం చూసాం లెగ్గలు ఎంతమంది వైసీపీలోనే, మా తెలుగుదేశంలో లెగ్ ఉండేది, ఆ లెగ్గలన్నీ వాళ్ళ పార్టీలో ఉన్నాయి అంతే తప్ప మా పార్టీలో ఏం లేదు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, మళ్ళీ ఆయన కోలుకుంటారు. ఆ కోలుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఏదైతే అన్నారో మళ్ళీ నారా లోకేష్ గారితో పాదయాత్ర మళ్ళీ ఆయన చేస్తారు. అటువంటివి ఏమీ లేవండి. ఆయన ఓన్లీ ఒత్తిడి తట్టుకోలేక ఆ ఎండలో తిరగలేక ఆయన పడిపోవడం జరిగింది. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఏపీకి రాజధాని విశాఖగా ప్రకటించినట్టుగానే ఆయన విశాఖ ఉండే పరిపాలన కొనసాగిస్తే అతి త్వరలోనే నేను నా ఇల్లు కూడా విశాఖపట్నం మార్చుకోని చెప్పేసి ఒక ప్రకటన చేశారు, సంచలన ప్రకటన. దీని మీద మీ టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఇక్కడ లీగల్ విషయం వస్తుంది సార్. ఇది ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది, హైకోర్టులో అమరావతి రాజధాని హైకోర్టు జడ్జిసార్లు చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇంకా తీర్పును ఇవ్వాల్సి వస్తుంది. దీని మీద మేము మాట్లాడకూడదు, కోర్టే స్పందిస్తుంది. ఎలాగైతే కంటెంప్ట్ మనం కోర్టులో ఉంటాను కానీ నేను ఏదన్నా మాట్లాడాను కానీ నా మీద కూడా కంటెంప్ట్ పాస్ అవుద్ది, కోర్టు దిక్కన పోవద్దు. ఆ కంటెంప్ట్ అనేది కోర్టు లీగల్ పరంగా లీగల్ చర్యలు తీసుకుంటారు సార్. వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీ ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? రెండు కలిసి పోటీ చేసే ఏమైనా ఆలోచన ఉందంటారా? ఇది పెద్దలు నిర్ణయించవలసిందండి. మాలాంటి నాయకులు గ్రౌండ్ లెవెల్ నాయకులు మాట్లాడుకోవాల్సిన మాట కాదు. పెద్దలు నిర్ణయిస్తే వాళ్ళతో పెద్దలు నిర్ణయించిన తర్వాత వాళ్ళతో కలిసి పనిచేయనందుకు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మరి అనుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి 175కి 175 ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ప్రజా ఆదరణ మా పార్టీ వైపు ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా మీరు కూడా లోకేష్ పాదయాత్రతో టీడీపీకి మంచి జోస్ వచ్చి మీరు చెప్తున్నారు. సో జన రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటారు? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి అధికారం వచ్చే అవకాశం ఉందంటారు? మీరు చూస్తున్నారు, మేము చెప్పింది కాదు, ఇండియా స్టూడియో సర్వే కానీ అలాగే ఇండియా టుడే సర్వే అనేది మన అందరికీ తెలిసిందే. వాళ్ళు సర్వే చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 8 మంది సీఎంలు తాలూకా ఏదైతే వాళ్ళు పరిపాలన తీరు గురించి వాళ్ళు చేశారు సర్వే చేశారో ఆ సర్వేలో లాస్ట్ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు ప్రజలు ఏ విధంగా కోరుకోవటం. ఇప్పుడు నేను చెప్తే అబద్ధం, సర్వేలు చెప్తే నిజం. ఆ నిజాన్ని మేము మీకు నక్కువ కాడిస్తున్నాం. కంపల్సరీ 2024లో 175 సీట్లు మేము గంటాబద్ధంగా కైవసం చేసుకుంటామని చెప్తున్నాం. చూస్తున్నాం కదా, ఏదైతే ప్రభుత్వం పనితీరు జనాలు ఏ విధంగా చూస్తున్నారు, ప్రతి ఒక్క నిత్యవసరికి సంబంధించి కానీ ప్రజలు అధిక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రభుత్వం మీద పూర్తి వైఖరి ప్రజల్లో వచ్చింది. ఖచ్చితంగా నారా లోకేష్ ఏదైతే యోగాలం పేరుతో పాదయాత్ర చేపట్టారో ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. మేము అనుకోని విధంగా ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చి 2024 ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీ సీట్లతో కైవసం చేసుకుని మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం అని చెప్పి వీళ్ళు చక్రవర్తి మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో దుర్గా ప్రసాద్, 4SiteNote, విశాఖపట్నం.